గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు అయ్యా 30 సంవత్సరాల నుంచి నువ్వు కుప్పంలో నిరంతరంగా కెలుస్తున్నావు కదా ఇదిగో ఆ చివర్దే కుప్పం బ్రాంచ్ కెనాల్ అంద్రి నివాన్ అది ఇది ఇక్కడి నుంచి వద్దులే ఇది కుప్పం రైట్ ఇది కుప్పం ఇక్కడి నుంచి రావాలి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఇలా ఇక్కడ నీళ్లు తీసుకెళ్ళావే 14 సంవత్సరాలు ఉండవే నీ సొంత నియోజకవర్గానికి నీళ్లు తీసుకెళ్ళని వాడివి రాయలసీమకు అద్భుతమైన నీళ్ళు అందిస్తా అంట అది రాజశేఖర్ గారు చెప్పేవాళ్ళే అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారపు గాజు దొరుకుతా అంట అట్ట ఉంది వ్యవహారం ఆయన సొంత నియోజకవర్గానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ ని ఈ కాలం నుంచి హన్రీ నివా సుజల సమంతి నుంచి తీసుకువెళ్ళలేని వాడు మా గురించి మాట్లాడుతున్నాడు ఒకటి రెండోది అసలు సొంత ఇల్లు ఉందంటే నీకు నీ నియోజకవర్గంలో రాయలసీమలో రాయలసీమ కాదు నీ నియోజకవర్గం కాదు రాయలసీమ కాదు కనీసం ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు లేని వాడివి నా గురించి మాట్లాడుతున్నావా ఏంటి నాకు అర్థం కాలేదు సొంత ఇల్లు ఉందా నీకు ఇవాళ పునాది వేస్తున్నాడు మొన్న పర్మిషన్ వచ్చింది పేపర్లో చూసా ఇప్పుడు దాకా ఏంటబ్బా నాకు అర్థం కాలేదు నీ నియోజకవర్గంలో కుప్పంలో ఒక ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేని వాడికి రాయలసీమకు నువ్వేం చేస్తావు నెంబర్ 3 రెవెన్యూ డివిజన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కదా ఇచ్చింది కుప్పానికి నువ్వు నన్ను గురించి మాట్లాడతావా నేను 5 సంవత్సరాలకు శాసనసభ్యుడయ్యాను ఒక సంవత్సరం నరకితం ఎప్పుడో మంత్రి అయ్యాను గుర్రపు డెక్క అంట చందాలేసుకు చేస్తున్నారంట దాని గురించి మాట్లాడతాడు అదేమంటేనేమో నోరేసుకు పడతాను అంటాడు ఈ మూడింటికి చెప్పు సమాధానం ఆ మూడింటికి ఈ మూడింటికి చెప్పి రేపు మాట్లాడు రేపు ఈ మాట్లాడుకోకుండా ఏదేదో మాట్లాడితే ఇక నీకు సిగ్గు లేనట్లు లెక్క అంతకుమించి ఏం లేదు